अंदर की नमस्कार फ्रेंडी तेलुगु व्लॉगर की स्वागत नेनु मी गायत्री ई रोज वीडियो लो मना नेलवारी बजेट नी मनम ई विधंगा प्लान चेसुकोवाली रोजू इंट्लो अय्ये खर्चुल्नी एला रासुकोवाली इंट्लो रोजू अय्ये खर्चुल्नी एला तग्गिंचुकोवाली ఎంత ఆదాయం వస్తే ఎంత పొదుపు చేయాలి అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది అయితే మన లైఫ్ స్టైల్ అంతా కూడా మన సంపాదన లేదంటే ఆదాయం పొదుపు మీదే ఆధారపడి ఉంటుందండి ఈ రోజు పొదుపు చేసినటువంటి డబ్బులు మనకి ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతాయి ఈ రోజుల్లో పొదుపు అనేది చాలా అవసరం అందులోను ఆడువారు కొంచెం తెలివిగా ఆలోచిస్తే మనం ఎంత సంపాదించినా అంటే 10,000 లో కూడా మనం ఈజీగా పొదుపు అనేది చేయొచ్చండి అది ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ నార్మల్ గా నెలవారీ సాలరీని బట్టి మనం ఎంత పొదుపు చేయాలి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇది చూద్దాము అంటే ఎంత ఆదాయం వస్తే ఎంత పొదుపు చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం 10,000 ఆదాయం వచ్చింది అనుకోండి 3,000 పొదుపు చేయడానికి చూడండి 20,000 ఆదాయం వచ్చింది అనుకోండి 6,000 30,000 అయితే 9,000 40,000 అయితే 12,000 ఇలా 50,000 అయితే 15,000 ఈ విధంగా పొదుపు చేసుకుంటూ వెళ్ళాలి ఇది ఎలా పొదుపు చేయాలి అనేది కూడా ఇప్పుడు చెప్తాను మీకు ఈ విధంగా అంటే ఇప్పుడు సపోజ్ 10,000 మీకు నెలవారీ సాలరీలో వచ్చేని అనుకోండి 3,000 పక్కన పెట్టేయండి 3,000 పొదుపు చేయడానికి చూడండి అంటే మీకు వచ్చేది 7,000 అనుకొని మీరు ఖర్చు అనేది పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్ అది 20,000 వచ్చింది అనుకోండి అందులో 6,000 తీసేయండి 20,000 లో 6,000 తీసేస్తే ఎంత అవుతుంది 14,000 14,000 మీది సాలరీ అని అనుకొని ఖర్చులనేవి చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి అది నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఎలా చేయాలి అనేది అయితే ముందుగా మనం రాసుకోవడానికి ఒక నోట్బుక్ అదే విధంగా పెన్ దగ్గర పెట్టుకోండి క్యాలిక్యులేటర్ కూడా దగ్గర పెట్టుకోండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అయితే ఇక్కడ మనకు వచ్చే సంపాదన 4 కేటగిరీస్ గా నేను డివైడ్ చేస్తున్నానండి ఇందులో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి అవసరాలు రెండో కేటగిరీ కోరికలు మూడో కేటగిరీ అత్యవసరాలు నాలుగోది పొదుపు అయితే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా చెప్పాలి కాబట్టి 30,000 సాలరీ వచ్చే వాళ్ళకి ఎలా సేవ్ చేయాలనేది మీతో షేర్ చేస్తున్నాను దీని బట్టి మీరు క్యాలిక్యులేట్ అనేది చేసుకోవచ్చు అయితే ఫస్ట్ అవసరాలు చూసేటప్పటికి ఇంటి అద్దె లేదంటే ఈఎంఐ గ్యాస్ బిల్లు కరెంట్ బిల్లు వాటర్ బిల్లు కిరాణా సరుకులు కూరగాయలు టీవీ ఆర్ ఫోన్ రీఛార్జెస్ పిల్లల స్కూల్ ఫీజులు పెట్రోల్ పాల బిల్లు ఇవన్నీ కూడా మనకి అవసరాల్లోకి వస్తాయండి అయితే ఈ అవసరాల్లో కూడా మనం కొన్ని సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అయితే వీటన్నిటికీ కూడా ఇంచుమించుగా నేను వేస్తున్నాను 30,000 సాలరీ వచ్చే వాళ్ళకి ఇవన్నీ అవసరాలకి 15,000 పక్కన పెట్టుకోండి అండ్ అదే విధంగా మరొకటి కోరికలు చూద్దాం ఈ నెలవారీ ఖర్చుల్లోనేనండి మనకి ఒక్కొక్కసారి సినిమాలకు వెళ్తూ ఉంటాము బట్టలు తీసుకుంటాము హోటల్స్కి వెళ్ళాలి అనుకుంటాము యాత్రలకి అదేవిధంగా పండుగలు వస్తాయి ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మనకి కోరికల్లోకి వస్తాయండి అయితే వీటిలన్నిటికి కూడా 3,000 పక్కన పెట్టుకోవాలి తరువాత కేటగిరీ వచ్చేసి అత్యవసరాలు అన్నమాట అత్యవసరాలు అనేవి మనకి ప్రతి నెల చేంజ్ అయిపోతూ ఉంటాయండి ఒక్కొక్కసారి అత్యవసరాలు ఎక్కువగా రావచ్చు లేదంటే తగ్గొచ్చు మొత్తం వీటిలన్నిటికి కూడా నేను 3,000 అనేది వేస్తున్నాను ఇక లాస్ట్ కేటగిరీ పొదుపు అండి అయితే పొదుపు ఇప్పుడు చూసినట్లయితే మనకి సంపాదన లో నుండి మన అవసరాలు ప్లస్ అత్యవసరాలు ప్లస్ కోరికలు ఇవన్నీ తీసేస్తే మనకి ఎంత వచ్చిందో అదే పొదుపు అన్నమాట అంటే ఇప్పుడు 30,000 సాలరీలో 15,000 అవసరాలకు పెడితే అత్యవసరాలకి 3,000 కోరికలకి 3,000 మొత్తం పొదుపు అనేది 9 అంటే పొదుపు అనేది మనం 9,000 పొదుపు అనేది చేసుకున్నాం అంటే మనకు వచ్చే ఆదాయంలో 30% వరకు పొదుపు అనేది చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయాలండి అంటే ఫర్ సపోజ్ ఒక 100 రూపీస్ ఆదాయం వచ్చిందనుకోండి అందులో అవసరానికి 40 లేదంటే 50 రూపీస్ అవసరాలకి వాడుకోవాలి అంతేకాకుండా అత్యవసరానికి ఒక 10 రూపాయలు కోరికలకు 10 రూపాయలు పక్కన పెట్టుకొని మనం 30 రూపీస్ అనేది పొదుపు అనేది చేసుకోవాలి అలాగే ముందు నేను చెప్పినట్లుగా మనకి ఎంత అయితే ఆదాయం ఉంటుందో ఆ ఎంత పొదుపు అవసరమో అనేది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశానండి ఈ విధంగా మనం పొదుపు అనేది మాక్సిమం పొదుపు చేయడానికి ట్రై చేయాలి అయితే ఈ పొదుపు చేసే వాటిల్లో కూడా మనం మాక్సిమం ఇంకా తగ్గించొచ్చండి అదే నేను మీతో షేర్ చేస్తున్నాను తగ్గించి మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటున్నామో అవి తగ్గించి ఇంకా పొదుపు చేయొచ్చు అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను
అయితే మనం ఖర్చు చేసుకునే వాటిల్లోనే మనకి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని తగ్గించుకుంటే పొదుపు అనేది చేసుకోవచ్చండి. మరికొంత పొదుపు చేయాలి అనుకుంటే గనుక మనం అవసరానికి ఖర్చు పెట్టుకుంటున్నాం కదా, ఆ అవసరానికి ఉపయోగించే మనీని కూడా మనం పొదుపు చేయొచ్చు. అది ఎలాగో చూద్దాము. మనం సపోజ్ మనం వంట మనిషి కానీ పని మనిషి కానీ పెట్టుకోవాలి అనుకుంటున్నప్పుడు పెట్టుకోకుండా మీ పనులు మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. హెల్త్ బాగోకపోతే పెట్టుకోవచ్చండి, బట్ మీరు మంచిగా చేసుకోగలను అనుకుంటే కనుక మనకి ఫిజికల్ కోడ్ కూడా బాగుంటుంది. అండ్ ఫోన్ రీఛార్జెస్ ఎక్కువగా వాడుతున్నారనుకుంటే వైఫై పెట్టించుకోవచ్చు, దానివల్ల బిల్ అనేది కలిసి వస్తుంది. అండ్ అదే కాకుండా బయట ఫుడ్ అవాయిడ్ చేయడం, బట్టలు షాపింగ్ తగ్గించడం, కరెంటు బిల్లు, పెట్రోలు, పాలు వీటిని తగ్గించుకుంటూ ఉండాలి. అంటే పాలు విషయానికి వస్తే కాఫీ టీ తాగే వాళ్ళు అవాయిడ్ చేయడం మంచిది. పాలు పెరుగు తీసుకోవచ్చండి, బట్ కాఫీ టీ అనేది తక్కువ తాగటం లేదంటే తాగకపోవటం మంచిదండి. అదేవిధంగా పెట్రోల్ విషయానికి వస్తే మనకి దగ్గరలో షాప్ ఉందనుకుంటే బై వాక్ వెళ్ళటం. సో చీటికి మాటికి ఇలా కార్స్ కానీ లేదంటే బైక్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయకపోవటం మంచిది. పర్యావరణానికి మంచిది, హెల్త్ పరంగా కూడా మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది నడిచి వెళ్ళటం వల్ల. అండ్ కరెంటు బిల్ కూడా మనం తగ్గించి యూజ్ చేసుకోవటం చాలా ముఖ్యమండి. మనం అంటే వాడకపోతే స్విచ్ ఆఫ్ చేసుకోవటం ఇట్లాంటివన్నీ కూడా మర్చిపోకుండా చేసుకుంటే కరెంటు బిల్లో కూడా మనం ఆదా చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఎంత సంపాదనకి ఎంత పొదుపు చేయాలి, అవసరానికి ఎంత వాడుకోవాలి, అత్యవసరానికి ఎంత వాడుకోవాలి అనేది అంతా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని చూసి మన వీడియోస్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. అలాగే ఇంకొక మరొక విషయం మర్చిపోతున్నారు, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, హ్యావ్ ఎ నైస్ డే.